సోలిడార్ ప్రాంతం కోల్పోయింది, బాక్ముత్ ప్రాంతం కోల్పోయింది, డొనెట్స్క్లో మ్యాక్సిమం అప్పర్ హ్యాండ్ రష్యాది వచ్చేసింది, అలాగే లుహాన్స్కీలో అప్పర్ హ్యాండ్ రష్యాది వచ్చేసింది, జపోరిజియాలో అప్పర్ హ్యాండ్ రష్యాది వచ్చేసింది. ఇక మిగతా ఉన్నటువంటి కెర్సన్ ప్రాంతంలో కొంతవరకు ఇంకా ఉక్రెయిన్ పట్టుంది, అదేమో దూసుకొస్తుంది, డ్రోన్లతో అటాక్ చేస్తుంది. ఇక వీటన్నిటి తట్టుకోలేక సరికొత్తదైనటువంటి ఎత్తుగడ వేస్తూ ఉన్నాడు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ. ఒక హాలీవుడ్ స్టైల్ వీడియోను ఒక దాన్ని జనంలోకి వదిలిపెట్టాడు. ఆ వీడియోలో ఉన్నది రష్యాకు సంబంధించిన వాళ్ళ మీదనే చేస్తున్నటువంటి డ్రోన్ అటాక్కి సంబంధించి, దాన్ని ఒక ప్రాపగాండా వీడియోగానే భావిస్తున్నారు. అయితే ఇప్పుడు ఉక్రెయిన్ అడుగుతున్నది ఏంటంటే అమెరికాని క్లస్టర్ బ్యాంబ్స్ అడుగుతుంది. MK-20 ఎయిర్ క్రాఫ్ట్ నుండి పేలేటువంటి క్లస్టర్ బాంబ్స్, ఇవి ఒక బాంబు కిందకి పడేటప్పుడు అది ఒక దాంట్లో నుంచి రెండు నుంచి నాలుగు నుంచి ఎనిమిది ఇట్లాగా టోటల్గా 240 బాంబులు ఉంటాయి ఒక్క బాంబులో. ఇవి విచ్చలవిడిగా పేలుతాయి. వీటి మీద 120 దేశాలు నిషేధం విధించినాయి. భారతదేశం మాత్రం నిషేధం విధించలేదు. గతంలో మనం వాడాం కూడా ఇది కార్గిల్ లాంటి చోట్ల. ఇప్పుడు అయితే ఇక్కడ ఎందుకు నిషేధించిన ఈ 120 దేశాలు అంటే ఇవి జనావాసాల మీద పడితే అవి కూడా నాశనం అవుతాయి అన్నటువంటి భయంతో ఇప్పుడు వీటిని అమెరికాని ఇవ్వమని అడుగుతోంది ఉక్రెయిన్ సైన్యం. అదే సందర్భంలో స్విచ్ బ్లేడ్ 300 అనేటువంటి ఒక వెపనరీ సిస్టమ్ ద్వారా ఒక భవనాన్ని శాంతం కోసి పడేసేటువంటి టెక్నాలజీని కూడా ఇక్కడ ఉక్రెయిన్ చూపెడుతోంది. మేము ఇలా రష్యన్ భవనాలను కూడా కూలుస్తున్నామని చెప్తుంది. యాక్చువల్గా రష్యా ఉక్రెయిన్లోని ఏదో పార్ట్లను ఆక్రమించుకుంటే అక్కడ ఉన్న భవనాన్ని కోసేసి మేము రష్యన్ భవనాలను కూలుస్తున్నాం అంటున్నారు. అది ఉక్రెయిన్ భవనాలే రష్యా ఆధీనంలో ఉందన్నటువంటి దాన్ని మాయ చేసి మసిపూసి మారేడికాయ చేస్తున్నారు. డీప్ ఇన్సైడ్ రష్యాలోకి వెళ్తున్నటువంటి డ్రోన్లను కూడా తీసుకొస్తున్నటువంటి వాళ్ళకి ఈ సరికొత్తదైనటువంటి క్లస్టర్ బాంబ్ కాన్సెప్ట్ అనేది ఏమీ అర్థం కావట్లేదు.